Hi, Anil Nair here. SBI PO notification 21st September release ayindi. Release ayipoyin tarvata office ki chala calls vastunnayi. Sir, memu deeni exam ki memu rayochcha, ma educational qualification idi sir memu rayochchu, na age limit idi, nen dana tarvata military background nunchi vachanu. Vallandari kosam separate ga ee video chestunnanu sir. SBI PO exam ఎవరెవర రాయొచ్చు, ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సపోజ్గా మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసుండి మీకు కనుక కాల్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూలో కూర్చేటప్పటికల్లా మీకు యూనివర్సిటీ వాళ్ళు మీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనే ఒక ఎవిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే మళ్ళీ నేను చెప్తున్నాను సార్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్అవుట్ అయి ఉన్నారో వాళ్ళు మీరు కనుక ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్లో ఉంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసుండి రిజల్ట్స్ ఎవైటింగ్ అయ్యుండి మీరు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడల్లా మీకు యూనివర్సిటీ వాళ్ళు మీకు పాస్ అయ్యామనే ఒక సర్టిఫికెట్ ఇచ్చినా మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. దాని తర్వాత మీరు ప్రాబబ్లీ ఏదైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉన్నా కూడా మీరు రాసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ మళ్ళీ మళ్ళీ చూడండి, ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉండి మీకు ఒక రైట్ ప్రొవిజనల్లీ సర్టిఫికేట్ వస్తే కూడా మీరు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కల్లా మీరు చెప్పగలగాలి నాది అయిపోయిందని. ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు? జనరల్ కేటగిరీ వాళ్ళు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారము మీరు ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మీరు జన్మించి ఉండాలి, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు. సార్ నేను కొంచెం కేటగిరీ స్టూడెంట్ని సార్, కేటగిరీస్ కొన్ని కేటగిరీస్కి యాజ్ యూజువల్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్లో ఉన్నట్టుగా కొన్ని రిలాక్సేషన్ టైం ఉంది. ఆ రిలాక్సేషన్ ఏంటంటే మీరు ఓబీసీ కనుక అవుతే మీకు 3 ఇయర్స్ ప్లస్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కనుక అవుతే 5 సంవత్సరాల ప్లస్ రిలాక్సేషన్ ఉంది. అంటే మీరు 35 ఇయర్స్ వరకు కూడా మీరు ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీరు ఈ కేటగిరీలో ఏ కేటగిరీ ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్లో ఎన్ని ఎక్స్ట్రా ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటే అంత ఫెసిలిటీ మీకు ఎస్బీఐ మీకు ప్రొవైడ్ చేసింది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో దయచేసి చూసుకోండి, దానికి సంబంధించిన రిలాక్సేషన్ కూడా నేను ఇక్కడ చాలా నీట్గా పీడిఎఫ్లో పెట్టడం జరిగింది. మిలిటరీ బ్యాక్గ్రౌండ్, కొంతమంది మిలిటరీ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అడిగారు, వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీ రైట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. దాని తర్వాత రైట్, ఇవన్నీ కూడా కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా.